शंभो शंकर हर हर महादेव, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। माता कनकदुर्गा तुजिद्दया, तुल्यापुर भवानी तुजिद्दया, राजराजेश्वरी माता तुजिद्दया, बासर सरस्वती देव तुजिद्दया, कोल्लापुर महालक्ष्मी तुजिद्दया, मनदेवतरु सम्मक्क सारक्क तुजिद्दया, ईश्वर परमेश्वर ओंकारेश्वर तुजिद्दया, विघ्नेश्वर विनायक गणनायक तुजिद्दया। इप्पुडु मनं मुच्चटक मूडव राशि मिथुन राशिदि ज्योतिषं चूस्तुन्नामंडि। గౌవల శాస్త్రం మూడు సార్లు గౌవలే చూస్తాం। మిథున రాశి వారిది 2023వ సంవత్సరం జనవరి 16వ తేదీ నుంచి పడితే 31వ తేదీ దాకా పక్షం రోజులు 15 రోజులు ఎలా ఉందో గౌవలే చూద్దామండి ఎలా ఉందో। ఫస్ట్ సారి 4 గౌవలు పడ్డాయండి వారి జాతకంలో, జ్యోతిష శాస్త్రంలో 4వ సంఖ్య పడ్డాయి గౌవలు 4। నలుగురు లేనిది ఏ పని కాదు। వా దృష్టి జాతకులు వారు 9 గవ్వలు పడ్డాయి। ఇంతవరకు ఎవరు పడలేదండి ఈ మధ్యన ఈ కాలంలో, ఈ 2-3 నెలల నుంచి 9 గవ్వలు ఎవరు పడలేదు, 9 గవ్వలు పడ్డాయి అదృష్టి జాతకులు 9 గవ్వలు। నవగ్రహాలు ఎంత ఉంటాయి వారికి, దినరాశి వారికి లక్కీ నెంబర్ సంఖ్య కూడా 9। 3 పడ్డాయండి, 4 9 3 16 గవ్వాలండి। 16 గవ్వాలంటే వారి జాతకానికి చూడాలంటే మాత్రం 8వ సంఖ్య వస్తుందండి। వారికి అష్టకష్ట చిక్కులు కూడా ఉన్నాయి, అష్టైశ్వర్యాలు కూడా ఉన్నాయండి వారి జాతకంలో। 4 గవ్వలు పడ్డందున వలన నలుగురిలో ఏ పని చేసినా కూడా వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది। 4 దిక్కుల నుంచి ఇబ్బందులు వచ్చినా వారికి మంచి జరిగే అవకాశం ఉన్నది। 3 గవ్వలు పడ్డందున వలన కొన్ని పనులు ముడిపడవండి వారికి, కొన్ని పనులు ముడిపడతాయి అంటే అయితాయి, కొన్ని పనులు ముడిపడవు అంటే కొన్ని పనులు కావు, కొద్ది ఇబ్బంది పెడుతుంది। 9 గవ్వలు పడ్డందువలన 9 నవగ్రహ మూలంగా కూడా చాలా మంచి ఉంది వారికి, కానీ నవగ్రహాలకి మాత్రం పూజ జపం దానం హోమం చేయాలి, నవగ్రహ ఆరాధన చేయాలి, నవగ్రహాలకు పూజ చేయాలి, లేదా దర్శనం చేయాలి, లేదా నూనెతో దీపం పెట్టాలి, లేదా నూనెతో వాళ్ళని నవగ్రహాన్ని నూనెతో మాత్రం అభిషేకం చేయాలి, చేస్తే మంచిది। ఈ మిథున రాశి వారికి జాతకంలో నవమ స్థానం అష్టమ స్థానంలో శని నడుస్తుంది కాబట్టి మంచి చెడుల నడుస్తుంది, గురుబలం ఉంది, కేతుబలం ఉంది కాబట్టి పుట్టిన సంతానం నుంచి బాగుంటుంది। వారి 35-40 ఏళ్ళు ఉన్న వారికి సంతానం పెద్దగా ఉంటే కలిసి వస్తుందండి, సంతానం చిన్నగా ఉన్న వారికి అయితే వారు పుట్టిన ఘడియ నుంచి కలిసి వస్తుంది। 20-25 సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం వారి జాతకంలో మాత్రం జీవిత రంగంలో విద్య ఉద్యోగ విషయంలో కలిసి వస్తుంది। కళ్యాణం అనుకునే వారికి కొద్దిగా టైం తీసుకోవడం మంచిదండి, ఎండాకాలం లోపల బాగుంటుంది వారికి। ఈ 2023వ సంవత్సరంలో ఎండాకాలం లోపల బాగుంటుంది, స్త్రీలకైనా పురుషులకైనా ఎవరికైనా సరే వారు అనుకున్న సంబంధం ఖాయమవుతుంది, కొద్దిగా టైం తీసుకోవడం మంచిది। కొన్ని పనులు ఆలస్యం అమృతం విషయం అంటారండి, కొన్ని పనులు నిదానమే ప్రధానం అంటారండి। వీరి జాతక ప్రకారం మాత్రం నిదానమే ప్రధానం మంచిదండి, ఆలస్యం అమృత విషయం కాదండి కాబట్టి వివాహ విషయం శుభకార్య విషయం వాయిదా వేయటం నిదానంగా ఆలోచించటం చాలా మంచిది। కానీ విద్య స్త్రీలకు కంటిన్యూ కావాలనుకునే వారు కంటిన్యూ చేయొచ్చు, కానీ మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం భూమి అనే ఉపగ్రహానికి కుజుడు అంగారకారకుడు గ్రహం దగ్గరకున్నది కాబట్టి వస్తుంది ఈ సంవత్సరం కాబట్టి కుజవీక్షణం అంటే కుజగ్రహం భూమి మీద చూస్తుంది కాబట్టి భూమి మీద మాత్రం వీరికి కుజుడే అధిపతి కాబట్టి మిథున రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది భూమి విషయంలో। భూమి అమ్మటం కానీ కొనటం కానీ తీసుకోవడం కానీ వ్యవసాయం చేయటం కానీ ఇల్లు కట్టడం కానీ లేదా ఇల్లు ఇప్పి కట్టడం కానీ లేదా అపార్ట్మెంట్స్లు కట్టడం కానీ పెద్ద బహుళ అంతస్తులు కట్టడం కానీ చిన్న రూమ్లు కట్టడం కానీ లేదా ఒక పెద్ద స్తంభాన్ని స్థాపించడం కానీ లేదా రోడ్లు వేయటం కానీ రోడ్లు లేదా వంతెనలు కట్టడం కానీ అవన్నీ భూమి మీదనే జరుగుతాయి కాబట్టి కలిసి వచ్చే యోగం ఉంది వారి జాతకంలో। ఎవరికి మిథున రాశి వారికి చాలా కలిసి వస్తుంది వారి జాతకంలో, ఒకవేళ దాంట్లో పెట్టుబడి పెట్టినా కూడా మాత్రం ఎక్కడ నష్టపోరండి। భూమిని నమ్మిన వారు ధరణిని నమ్మిన వారు అమ్మ నమ్మిన వారు ఎవరు చెడిపోలేదు, కాకపోతే చేతులార నష్టం చేసుకోవాల్సిందే తప్ప మాత్రం భూమిని నమ్మిన వారికి నష్టం వచ్చే అవకాశం అయితే ఎటువంటి పరిస్థితులు లేదు। మరి జాతకంలో చూడాలంటే మాత్రం అంశబలం మంచిది,
అమావాస పుణ్యం ఘడియల మాత్రం ఏ పనులు చేయవద్దు కలిసిరావు వారికి. మరి మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే ఒక్కోసారి చాలా దృఢంగా ఉంటుంది, ఒక్కోసారి హడావుడి ఎక్కువ ఉంటుంది. కానీ మృగశీర నక్షత్రం వారికి ఇబ్బందులు ఉంటాయండి. మృగశీర అంటే మృగశీర్ష అనే పాము నక్షత్రం అది. అంటే మృగశీర్ష అంటే మృగరాజు ఎవరు? సింహం. సింహం తలలాంటిది ఆ నక్షత్రం. అంటే వారికి చాలా పట్టుదల ఎక్కువ ఉంటుంది, భయం అంటూ ఉండదు. అలాగని ఎవరి మీద వారు ఎగబడరు, భయం అంటూ ఉండదు వారికి. శాంత గంభీర స్వరూపం ఉంటుంది వారికి. నరసింహస్వామి యొక్క గంభీర స్వరూపం ఉంటుంది. శాంతంగా ఉండాలంటే వాళ్ళంతా మంచోళ్ళు కాదు, వాళ్ళని రెచ్చగొడితే మాత్రం వాళ్ళంతా చెడ్డోళ్ళు కాదు. కానీ ఆర్ద్ర నక్షత్రం ఉన్నవారికి అదృష్టం ఉంది. సాక్షాత్తు ఆ పరమశివుడు, ఆ భోళాశంకరుడు, ఆ శివుడు ఆరుద్ర నక్షత్రంలో పుట్టిండు కాబట్టి మంచి జరిగే అవకాశం ఉంది. అంటే ఆయన ఈయన శివుడు అంశాల పుట్టిండు, ఆయన మృగరాజు అంశాల పుట్టిండు అని మంచితంతో కాదు, టైం టైం బట్టి చెప్తున్నాం మనం. మృగశీర నక్షత్రం వారికి కొద్దిగా ఇబ్బందులు వచ్చినా గెలిచే అవకాశం ఉంది. ఆరుద్ర నక్షత్రం వారి శివుడు అంశాల పుట్టినా కూడా మాత్రం వారికి మంచి అవకాశం ఉన్నది. కానీ తగాదలు ఎక్కువ, వైరములు, తగాదలు, వివాదాలకు దూరం ఉండాలి వారు. రాజకీయ రంగంలో ఉంటే మాత్రం మంచి ఫలితం వచ్చే అవకాశం ఉన్నది. ప్రత్యర్థుల నుంచి మాత్రం ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకునే అవకాశం ఉంటుంది. సహచారుల నుంచి కూడా సాయం ఉంటుంది. వీళ్ళకంటే పెద్ద పొజిషన్లో ఉన్న పార్టీలో ఉన్న మెంబర్స్కి కూడా సాయం ఉంటుంది. మీరు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం కార్యకర్తల నుంచి కూడా ఫలితం లభిస్తుంది. ఒక శుభకార్యాలకు పోయినా, కొన్ని ప్రోగ్రాంలకు పోయినా, కొన్ని పనులకు పోయినా అనుకున్న పనులు సాధించి వస్తారు. ఒకటి పెద్ద పెద్ద ఆఫీసర్లతో కూడా వీళ్ళు కొన్ని పనులు ఫలితం వస్తాయి. ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, డాక్టర్లు అయినా, పోలీసులు అయినా, కలెక్టర్లు అయినా, లేదా లెక్చరర్లు అయినా, ఒక రక్షణ శాఖకు సంబంధించిన ఏదైనా, మేధావులతోనైనా కొన్ని సమస్యలు చర్చించినా ఆ సమస్యల్లో గెలిచి వస్తారు. సంతానం లేని వారికి, సంతానం కోరుకునే వారికి సంతానం జరిగే అవకాశం ఉంటుంది. కొద్దిగా టైం పడుతుంది, ఓపిక పట్టాలండి. ఓపికతో అన్నం చాలా మంచిది, హడావుడితో అన్నం మంచిది కాదు. ఉడికి ఉడకనే అన్నం ఎట్లా ఉంటుందంటే అది ఆరోగ్యానికి మంచిది కాదు. ఓపికతో ఉడికిన అన్నం మన ఆరోగ్యానికి ఎట్లా మంచిదో అంత అన్నం మంచిది వారి జాతకంలో. అన్నపూర్ణ యోగం కూడా ఉంది వారి జాతకంలో. లక్ష్మీ యోగమే కాదు, లక్ష్మీ యోగం అంటే ధనయోగం ఉన్నట్టు. అన్నపూర్ణ యోగం అంటే వారి చేతితో 10 మంది అన్నం తినే యోగం ఉంటుంది. వారు ఎక్కడ పోయినా కూడా అన్నం పుడుతుంది. వారు నీళ్ళేసిన కాడ కూడా మొక్క అనేది పెరుగుతుంది, 10 మందికి సహకారం ఉంటుంది. ఈ మిథున రాశి వారి జాతకంలో అనుకున్న పని సాధించే అవకాశం ఉంది. అష్టమ స్థానంలో మాత్రం శని అష్టమ నవమ స్థానంలో నడుస్తుంది కాబట్టి నరదిష్టి ఉంది కాబట్టి నరనారాయణుడికి, ఆ నరసింహస్వామికి దర్శనం చేయాలండి. స్వాతి నక్షత్రం కానీ, లేదా శనివారం రోజు కానీ, వైశాఖ మాసంలో కానీ, లేదా ఎప్పుడైనా సరే ద్వాదశ స్థితిలో కానీ దర్శనం చేసి ఆ లక్ష్మీ నరసింహస్వామికి మాత్రం దర్శనం చేసి జపం కానీ హోమం కానీ అర్చన కానీ చేపిస్తే చాలా మంచిది. మరి మంచి జరిగే అవకాశం ఉంది. ఇది విని చూసి పాటించే వారికి చాలా గొప్ప ఫలితాలు కలిగే అవకాశం ఉన్నదండి. శుభం ముహూర్తం.